చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో వెలిసిన ఆరేటమ్మ దేవస్థానం యొక్క నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే రోజా హాజరయ్యారు. నూతన పాలక మండలి సభ్యులు అయిన చైర్మన్ మనోహర్ రెడ్డి, సభ్యులైన చిన్న, లోకేశ్వరి, మోహన, జయశంకర్, భారతిని నియమించారు. ఈ సందర్భంగా వారికి రోజా శుభాకాంక్షలు తెలిపారు. సెంటిమెంట్ అయిన గుడి ఇది. దర్శనరెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమానికి ఇక్కడి నుంచే ప్రారంభించే వాళ్ళము. ఇక్కడ అనేక రకాలైన పూజలు చేశాము. షర్మిలమ్మ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు అక్రమ కేసుల నుంచి ఆయన బయటపడాలని చెప్పి మేము మొక్కుకున్న రోజే ఆయన విడుదలైన సందర్భం కూడా మీ అందరూ పేపర్లో చూస్తుంటారు. అలాగే ఆయన ముఖ్యమంత్రి కావాలని బలంగా మేమంతా కోరుకున్నాం. సో అమ్మ ఆశీస్సులు ఎప్పుడూ కూడా మాకున్నాయి. ఈ రోజు పాలక మండలి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యుల్ని వేసుకునే అవకాశం వచ్చినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇదంతా కూడా ఆ అమ్మ ఆశీర్వాదం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ అమ్మకి మనం చేయగలిగిన అనేక రకాలైన పూజలతో పాటు ఆ అమ్మ గొప్పతనాన్ని నలుదిక్కులా కూడా తెలియజేసి ఈ టెంపుల్ని ఇంకా అభివృద్ధి చేయాలి, మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని 10 మందికి తెలియజేసి ఆ అమ్మ మీద నమ్మకం పెంచుకునేలాగా మరి పాలకవర్గ సభ్యులందరూ కూడా పనిచేస్తారు. మరి టెంపుల్ యొక్క గౌరవ ప్రతిష్టలు పెంచుతారు. అలాగే భక్తులకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మరి ఇక్కడ అనేక కార్యక్రమాలతో భక్తుల ఆశీస్సులు కూడా పొందుతారని కోరుకుంటున్నాను. నాకండి మరి నా యొక్క విజయానికి కారకులైన మనోహర్ రెడ్డి అన్న కానీ, దర్శనరెడ్డి గారు కానీ, ఇక్కడ ఉన్న చిన్న కానీ, మరి లేడీస్ వీళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా ముందు నుంచి నాతో ఉన్నారు. సో ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 50% మహిళా రిజర్వేషన్ వల్ల సో మగవాళ్ళు కష్టపడ్డా కూడా మహిళలు ముందంజలో ఉండటం సంతోషంగా ఉంది.